ఈ మహావిగ్రహం, ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, అంటే సామాజిక న్యాయ మహాశిల్పం. ఎప్పుడైనా కూడా ఇటువంటి విగ్రహాన్ని చూసినప్పుడు, మామూలుగా అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనే అమెరికాలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా అని చెప్పి దాన్ని విన్నాం, దాని గురించి మనం మాట్లాడతాం. కానీ ఇక మీదటి నుంచి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే, ఇక నుంచి ఇండియాలో విజయవాడ అని చెప్పి ఇక మీదటి నుంచి మారుమోగుతుంది. ఈ విగ్రహం మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల్లో అడుగడుగునా కూడా అనుసరించిన సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం ఈ విగ్రహం. ఇక్కడే విజయవాడలో ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అంబేద్కర్ గారు జన్మించి 133 సంవత్సరాల తరువాత కూడా, అంబేద్కర్ గారు మరణించిన 68 సంవత్సరాల తరువాత కూడా ఈ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కింద, సామాజిక న్యాయ మహాశిల్పం కింద ఈరోజుకి కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఎందుకు చేస్తా ఉన్నాము? కారణం, ఈ విగ్రహం 1000 సంవత్సరాల భారత సామాజిక చరిత్రను, 1000 సంవత్సరాల భారత సామాజిక చరిత్రను, ఆర్థిక చరిత్రను, మహిళా చరిత్రను మార్చిన ఓ సంఘ సంస్కర్త, ఓ మరణం లేని మహనీయుడి విగ్రహం ఈ విజయవాడలో ఈరోజు ఆవిష్కారం అవుతా ఉంది. బాబాసాహెబ్ మన భావాల్లో ఎప్పుడూ కూడా బతికే ఉంటాడు, ఎప్పటికీ కూడా మన అడుగుల్లోనూ, మన బ్రతుకుల్లోనూ, మన భావాల్లోనూ ఆయన ఎప్పటికీ కూడా కనిపిస్తూనే ఉంటాడు.